దమ్ బిర్యానీ చిటికలు ఎలా అయిపోవాలో నేను మీకు చూపిస్తాను. ఇవన్నీ పలావ్ సరుకు తెలుసు కదా, ఇక్కడి చూపిస్తాను. మ్యాక్సిమం అన్నీ వచ్చేసినట్టే. ఇందులో ధనియాలు, జీలకర్ర, మరాఠీ మొగ్గ తెలుసు కదా, జాజి పువ్వు, జాపత్రి, దాల్చిన చెక్క, యాలకులు, లవ మొగ్గ అన్నీ వేసుకోవాలండి. ఇలాగా ఇవన్నీ కొంచెం మరుగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బిర్యానీ మసాలా నేను ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు ఆడుకుంటాను, లేదంటే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఒక డబ్బాలో వేసుకుని 5 నిమిషాల్లో బిర్యానీ కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలాగ అన్ని పలావ్ దినుసులు మిక్స్ చేసుకుని ఆడేసుకుని పక్కన పెట్టుకుంటే మీకు ఈజీగా బిర్యానీ అయిపోతుంది. ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిర్చి బిర్యానీ ఆకు వేసుకుని ఈ పొడి వేసుకుని మీరు ఒక టమాటా వేసుకొని జస్ట్ రైస్ అలా వేసుకొని బిర్యానీ సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది బిర్యానీ ఎసెన్స్. ఎలా పెట్టమ్మా? ఇందులో దమ్ బిర్యానీలో పీసెస్ వేసుకున్నాం కదా, దమ్ పీసెస్ పెద్దగా కట్ చేపించుకోవాలి. ఇలాగా ఇంట్లో పెరుగు, ఉల్లిపాయ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ఆయిల్, అలాగే మనం ఇందాక ఏదైతే మసాలా నూనె పెట్టుకున్నామో అది చూడండి, చూపించమ్మా. ఇలా కర్రీ కింద బాగా బాయిల్ అవ్వాలన్నమాట, కుక్ అవ్వాలి. సో ఇది బాగా కొంచెం కర్రీ కింద అయిన తర్వాత మనం ఏం చేయాలంటే, చాలామంది దమ్ బిర్యానీ అనగానే ఒక పక్క రైస్ ఉడకబెడతారు, ఇది కర్రీ అయిన వెంటనే ఆ రైస్ తీసుకొచ్చి ఇందులో వేసి ఆ స్లో ఫ్లేమ్ పగి పెట్టి చిన్న మంట మీద దమ్ పెడతారు. కానీ నా స్టైల్ అంటే ఇలాగ కర్రీ అయిన తర్వాత నేను కేజీన్నర పట్టిందండి ఇందులో రైస్, గిద్దె బీమే తీసుకున్నాను, బాస్మతి రైస్ కాదు. సో ఈ వంతుకి వంతున్నర మాత్రమే వేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ అందులో పెరుగు, ఆయిల్ మొత్తం అంతా మసాలా ఇంగ్రీడియంట్స్ అంతా కూడా ఉంది కదా. సో దీనికి వంతుకి వంతున్నర వేసుకుని ఆ నీళ్ళు బాగా బాయిల్ అయిన తర్వాత బాగా పొంగు రావాలన్నమాట. వచ్చినప్పుడు నానబెట్టుకుని ఉంచుకున్నాను రైస్ కేజీన్నర ఉంటుంది. ఈరోజు మా ఇంట్లో రిలేటివ్స్ ఎక్కువగా ఉన్నారు, సో అందుకని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దమ్ బిర్యానీ టేస్టీగా ఉంటుంది. మసాలా వల్ల మనకి బిర్యానీ టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట. ఇది వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఈ రైస్ ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ వంతుకు వంతున్నర వాటర్ వేసుకున్న తర్వాత అది పొంగొచ్చిన తర్వాత ఈ రైస్ కాస్త అందులో వేసుకోవాలి. వేసుకుని పెద్ద మాట మీద ఒక 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత దగ్గరకు అవుతుంది వాటర్ ఇంకో పక్కన అందించుకుని చిన్న మాట పెట్టేసుకుని మనం పైన పాత్రం బిర్యానీ మనం చెప్పాను కదా ఫ్రెండ్స్, పాత్రం పెట్టేసుకుని దమ్ పెట్టేసుకోవాలి. అంతే, నా స్టైల్లో దమ్ బిర్యానీ అయిపోతుంది. నేను తర్వాత ఏం చేస్తాను, ఆ టాప్ తీసుకొచ్చి దానిపైన వేసి దమ్ పెడతాను. సో వేడివేడి రైస్ మీద ఈ అట్టాక్ మనం వేసిన వెంటనే ఏమవుతుందంటే అట్టాక్ ఉన్న కమ్మదనం టేస్ట్ ఈ బిర్యానీకి పడుతుంది. దీంట్లో నేను నెయ్యి కానీ ఫ్రైడ్ ఆనియన్స్ కానీ జీడిపప్పు కానీ ఏం వేయను, బట్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర కూడా వేయను ఆ పేరు, మీరు కూడా ట్రై చేయండి. బిర్యానీ అయిపోయాక మళ్ళీ చూపిస్తాను. 10 మినిట్స్ అవుతుంది ఫ్రెండ్స్, అదిగో చూసారా ఎలా బాయిల్ అయిపోతుంది వాటర్ అంతా కూడా. కరెక్ట్గా ఈ మూమెంట్లో మనం రైస్ చేసేసుకోవాలి.
కొంచెం రైస్ అంతా ఇలా వేసుకోవాలి. ఫస్ట్ పెద్ద మంట మీదే ఉడికించుకోవాలి. తర్వాత చిన్న మంట పెట్టుకోవాలి. వాటర్ తక్కువ ఉందనిపించుకునేటప్పటికి కట్టం అయిపోతుంది. గొంతుకు వంతున్నారు మాత్రమే వేసుకోండి, ఎందుకంటే చూడుకుంటే బాగుంది కదా దమ్ బిర్యానీ అంటే. లాస్ట్లో ఉప్పు అక్కడ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఎంతసేపు బాయిల్ చేయాలగా? 10 మినిట్స్ అవుతుంది. 10 మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు చూడండి వాటర్ మొత్తం బాయిల్ అయిపోయింది, లైట్గా ఉందన్నమాట వాటర్. సో ఈ మూమెంట్లోనే మనం మంట చిన్నది పెట్టుకుని పైన ఇలా ప్లేట్ పెట్టేసుకోవాలి. పైన వెయిట్ ఏదైనా పెట్టుకుంటే మీకు బాగా చిన్న మంట పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆవి మొత్తం బయటికి రాకుండా నేను వెయిట్ పెట్టేస్తున్నాను. అంటే మనం చెప్పాం కదా చాలామంది తిట్టుకున్నారు, కొంతమంది నవ్వుకున్నారు. ఆవి పైకి వెళ్లకుండా నేను ఇలా వెయిట్ పెట్టేసాను. పత్రం బిర్యానీ పత్రం పెట్టేసాను. చాలామంది దీనికి ఏంటంటే తోపది పెడతారు కదా, మైదా పిండి సంథింగ్ ఆవిరేది వెళ్ళకుండా పెడతారు. నేను ఈ వెయిట్ పెడతాను అనమాట. చాలామంది వాటర్ కూడా వేసి వెయిట్ పెడతా ఉంటారు, మన ఆప్షన్ అది. సో ఇలా చిన్న మంట మీద కుక్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ 5 మినిట్స్ ఒక అగ్నితాపు తీసుకుని దానిపైన వేసుకుని మళ్ళీ స్లోగా ఒక 5 మినిట్స్ దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎంత బాగా వచ్చింది ఫ్రెండ్స్ బిర్యానీ. సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీకు కూడా కావాలా బాగా మీకు వచ్చేయండి. వేడివేడి దమ్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో మా వాళ్ళంతా చూసి చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉంది అక్క? 5 పేజీల ఆర్టిస్ట్ ఇది. చిన్న ఎలా ఉందిరా? 10 పేజీల ఆర్టిస్ట్ ఇది. చిన్న ఎలా ఉంది అన్న? బాగున్నా బాగోపోయినా బాగుందని చెప్పని చెప్పాను. నవ్వు కష్టపడ్డాను ఫ్రెండ్స్, కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుకున్నాను ఫ్రెండ్స్. నా చేతిలో ఏదో ఉంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. నా చేతి ముద్ద కావాలా ఫ్రెండ్స్? తినండి ఫ్రెండ్స్. వద్దులే ఫ్రెండ్స్, మీ పేరు చెప్పి నేనే తినేస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. What an eating. This is the thing. What is it?